ఫోటోని కుట్టేద్దాం నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది వాలంటీర్లను కొనసాగించేది లేదు అని అసెంబ్లీలో తేల్చి చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతాన్ని పదివేలకు పెంచుతాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక ఇప్పుడేమో వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టారు చంద్రబాబు చేసిన పచ్చి మోసంపై రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా అద్భుతంగా సేవలు అందించారు వాలంటీర్లు వృద్ధులు వికలాంగులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేశారు అలాంటి వాలంటీర్లను తొలగించడంపై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం రవీందర్ మహేసూరి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల వ్యవస్థను మొత్తంగా మంగళం పాడేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇందులో భాగంగానే అసెంబ్లీ సాక్షిగా ఈ నిర్ణయాన్ని వెల్లడించడంతో పాటు పచ్చి దగ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది పైగా అసెంబ్లీలో పచ్చి మోసం చేస్తూ అబద్ధాలు కూడా పరిస్థితి కూడా ఫస్ట్ చంద్రబాబు సర్కార్ని మనం చూస్తున్నాం ఎందుకంటే అసలు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే ఆ వాలంటీర్ల వ్యవస్థ అనేది లేనే లేదంటూ కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి చెప్పినటువంటి పరిస్థితి వాస్తవానికి ఈ సంవత్సరం ఎంతవరకు వాలంటీర్లకు సంబంధించి ఎంత శాలరీలు ఇచ్చారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అడిగిన సమయంలో ఇచ్చినటువంటి సమాధానం కనుక చూస్తే ఇందులో చాలా అత్యంత దారుణమైనటువంటి సమాధానం చెప్తూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి సో ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి మరొక వైపు ఈ నెల ఈ సంవత్సరం ఎప్పటివరకు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు వారికి జీతం ఇచ్చామని కూడా చెప్తున్నారు అంటే ఒకవైపు జీతాలు ఇస్తూ ఇచ్చామని చెప్తేనే మరోవైపు అసలు గతేడాది ఇరవై మూడు నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్లు లేరని చెప్పడం ఇదంతా చూస్తుంటే వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని పక్క తొలగించే కార్యక్రమంలో భాగంగానే ఇంత దగా చేస్తున్నారనేది స్పష్టమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత గతంలో కూడా ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గతంలో వాలంటీర్లు స్ గురించి అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు ఇంట్లో మగవారు లేని సమయంలో వెళ్ళి తలుపులు కొడుతున్నారనే మాటలు మాట్లాడటంతో పాటు అసలు గోతాల మోసేటువంటి ఉద్యోగం ఇది ఒక ఉద్యోగం అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వాలంటీర్ల ద్వారానే రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అంటే అప్పటినుంచే వాలంటీర్ల వ్యవస్థను తీసేయాలనేటువంటి ఒక కుట్ర అప్పటి నుంచి పడ్డారు కానీ ఎలక్షన్లో తమ లబ్ధి చేకూడటం కోసం వారికి పదివేల రూపాయల పైగా జీతాన్ని ఇస్తామంటూ కూడా ప్రకటన చేశారు వారిని మోసపుచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు కాబట్టి వారికి జీతాలు పెంచే అవసరం కూడా లేదంటూ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు తీవ్రంగా మండిపో పడుగుతున్నారు వారే కాదు ఇప్పటివరకు వాలంటీర్ల సేవలు పొందినటువంటి అనేక మంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీరందరూ కూడా తమకు నోట్ల నాలుగులాగా వ్యవహరించినటువంటి వాలంటీర్లను ఇప్పుడు లేకుండా జీవటం అత్యంత దుర్మార్గం ఈ సమయంలో వారు మాకు అండగా అనుకుంటే వారిని లేకుండా ఎందుకు చేస్తున్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చంద్రబాబు సర్కారు చేసినటువంటి పచ్చి మోసాన్ని పచ్చి దగాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా వాలంటీర్లు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది